మీనియోచకవర్గం గురించి మాట్లాడుకుంటే రోడ్లు సమస్యలు చాలా ఉన్నాయి. రోడ్లు కానీ కాలేజ్ కానీ అక్కడ ఇబ్బందులు పడే చాలామంది ఉన్నారు. చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటారు? ఇప్పుడు రోడ్లకు కానీ రోడ్స్కి కానీ బస్ స్టాండ్ కూడా అంత డెవలప్డ్గా లేకుండా ఇప్పుడు రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఇంకొక విషయానికి కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి సపోర్ట్ చేసింది అని ఒకరు అంటారు, చేయలేదు అని ఒకరు అంటారు. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పైన, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పైన ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటున్నారు తప్ప డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేసిన వ్యక్తులు ఎవరు లేరు. ఇది పక్కన పెడితే మీరు నందికొట్కూరు నియోజకవర్గం కథ ఎత్తినారు. నందికొట్కూరు నియోజకవర్గంలో ఎట్లా తయారైందంటే వర్క్స్ కానీ ఈ రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ ట్యాంక్స్ కానీ వర్క్ ఈ చాలానే శాంక్షన్ చేపించుకుంటున్నారు ఫండ్. కానీ వీళ్ళ దృష్టి అంతా ఎంత ఉందంటే ఒక వర్క్ జరిగితే దాంట్లో కమిషన్ ఎంత కొట్టాలనే దానిపైన ఉంది తప్ప నిజంగానే ప్రజలకు సేవ చేసి ఒక పని చేసి వాళ్ళ దగ్గర మెప్పు పొందాలా అనే ఆలోచన అయితే ఎవరికి లేదు. నందికొట్కూరు శివానంద రెడ్డి గారు అక్కడ ప్రజెంట్ ఏం చేయాలి? టీడీపీలో ఉన్నారు అంటే వైసీపీ నుంచి ఇటు టీడీపీకి వెళ్ళారు, అభివృద్ధి విషయంలో కానీ ఏం హెల్ప్ చేయలేదండి మీకు? ఎవరికి? నియోజకవర్గానికి. నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధిలో ఏం చేసినారో నాకైతే తెలియదు, కానీ అవినీతిని అవినీతిలో మాత్రం నందికొట్కూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో పెట్టినారు. ఏ విధంగా కొన్ని చెప్పగలుగుతారా? ఇప్పుడు ఎక్కడికో పోదండి మీరు రెండు విషయాలు, నందికొట్కూరు మున్సిపాలిటీ, నందికొట్కూరు మార్కెట్ యార్డ్. నందికొట్కూరు మార్కెట్ యార్డులో పనిచేసే ఒక అధికారి దాదాపుగా 2 కోట్ల ఆస్తి సంపాదించినాడు ఒక సీజన్లో. ఎంత అండి? 2 కోట్ల రూపాయలు. ఒక స్మాల్ ఆఫీసర్, స్మాల్ అధికారి 2 కోట్ల రూపాయలు, నంద్యాలకు సంబంధించిన అధికారి. అంతేకాకుండా ఈ దళారీ వ్యవస్థ అనేది ఉండడం వల్ల రైతుల దగ్గర నుంచి 1 కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు ఈ మార్కెట్ యార్డ్ సభ్యులు. ఒక కౌన్సిలర్ 60 లక్షల రూపాయలు సంపాదిస్తాడు నందికొట్కూరు కౌన్సిలర్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎంక్వైరీ పడుతుంది, వీళ్ళు చేసిన పాపాలన్నీ బయటపడతాయి. అంతేకాకుండా మీరు శివానందరెడ్డి అనే వ్యక్తి అధిక అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తి అయితే అతని హిస్టరీ కూడా చూడాలి కదా మనం. ఎందుకు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది? ఎస్పీగా ఉండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాళ్ళు ఎందుకు మొక్కాల్సి వచ్చింది? అయిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా ఉండి 5-6 మంది జెడ్పీటీసీల్ని గెలుచుకొని టీడీపీలోకి మారాల్సిన అవసరం వచ్చింది. అంటే అధికార దాహం ఎందుకు అంత ఉంది? అధికారం లేకుంటే వాళ్ళు ఎందుకు బతకలేకున్నారు? జగన్మోహన్ రెడ్డి విహార శైలి మాకు నచ్చలేదు, జగన్మోహన్ రెడ్డి సీనియర్స్కి రెస్పెక్ట్ ఇయ్యాడు, జగన్మోహన్ రెడ్డి వన్ మ్యాన్ అని ఎవరు అనే మాట వినిపించింది అని అనింది ఎవరు అంటున్నా అక్కడ మేము ఇంటర్వ్యూ చేసిన ఎవరు? శివానందరెడ్డి అనే మాట నా శివానందరెడ్డి కథ నేనేం చెప్తాను? ఆడ నందికొట్కూరులో జై జన్మభూమి అంటాడు, హైదరాబాద్కు వచ్చి జై జగన్ అంటాడు. సాయంత్రం అయితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ అడిగి పోయి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పియండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇప్పియండి, ఈ మాటలు శివానందరెడ్డి పలికినాడా లేదా, నిజంగంటేనే దైవం పైన నమ్మకం ఉంటే శ్రీశైలంకు పోయి ఒట్టేయమని చెప్పు, మహానందికి వచ్చి ఒట్టేయమని చెప్పు, తిరుమల తిరుపతి దేవస్థానానికి పోయి ఒట్టేయమని చెప్పు, వేసాడా? ఎందుకు ఈ మాటలని? జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడంత మొగోళ్ళ ఇల్లు వ్యవహార శైలి నచ్చలేదా? ఏం ఒళ్ళో కూర్చోబెట్టుకో ముద్దలు తినిపిస్తారా ఇళ్ళకి? నమ్మిచ్చి మోసం చేసి గొంతులు కోసిపోయిన వాళ్ళకి తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినట్టునే ఇది. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలోకి పోవడం అంటే తిననీకే తిండి లేనప్పుడు, ఉండనీకే ఇల్లు లేనప్పుడు, కట్టుకునేదానికి గుడ్డ లేనప్పుడు, పెట్రోల్కి డీజిల్కి గతి లేదు కార్లు నడుపుకోవడానికి, ఆ టైంలో పిలిచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇచ్చినాడన్నా, ఎమ్మెల్యే చేసినాడన్నా. అటువంటిది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వారం రోజులకే ఎంపీడీసీలని జెడ్పీటీసీలని ఎత్తుకపోయి పార్టీలో చేరి జెడ్పీ చైర్మన్ని కైవసం చేసుకొని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్లో వీళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్లో వాళ్ళు, జెడ్పీ చైర్మన్ వాళ్ళ వాళ్ళే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా పార్టీలు నాయకుల్ని వాడుకున్నారేమో కానీ మా నియోజకవర్గంలో ఉండే 2 నాయకులు 2 పార్టీలను వాడుకున్నారు ఫుల్లుగా. ఏం వాస్తవం కాదా? నిజం కాదా? మీకు తెలియదా? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి గురించి మాట్లాడతాడా? ఆడయ్యడు ఎందుకు ఆడ శిరచకు పెడతాడు చెప్పమని చెప్పు, నేను వస్తా మొత్తం అందరినీ రమ్మని చెప్పు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత విలువ ఎవ్వనికి లేవు. వీళ్ళందరి చరిత్రలు చెప్తాను నేను, అందరి చరిత్రలు. నందికొట్కూరుకు 500 కోట్ల అభివృద్ధి అని చూపించి 5,000 కోట్ల ఆస్తులు ఎవరు సంపాదించుకున్నాడో చెప్తా? 5,000 కోట్ల ఆస్తులు ఖాళీ నందికొట్కూరు పేరు మీద, నందికొట్కూరు బ్రాండ్ పైన. ఊరికే డబ్బులు సంపాదించుకుంటే జనాలు చెప్పులు తీసుకొని కొడతారు కాబట్టి 50 కోట్లు 100 కోట్లు అభివృద్ధి చూపించేది, ఇంకా మిగతాదంతా ఖాతాల్లోకి వేసుకునేది.
ఎవరి చరిత్ర ఏమో ప్రజలను అడిగితే చెప్తారు. నందికొట్కూరు ప్రజలు 2004 ఎన్నికల్లో బైరెడ్డి రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా గౌరవ వెంకటరెడ్డి కుటుంబాన్ని ఒక లీడర్ని చేసింది. ఆ రోజు వాళ్ళు గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు నందికొట్కూరు అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఎంత మీరు వెరిఫై చేయండి, మీరు రికార్డ్స్ తీయండి. మేము చెప్పాల్సిన అవసరం లే కదా, మాకు వ్యతిరేకమైన వాళ్ళ గురించి మేము చెప్పాల్సిన అవసరం లే, మీరే చూడండి. కాబట్టి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారంటే నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఓకే,